ఇదే క్రీస్తు మందిరం, ఇదే భువన సుందరం. ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం, ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం, కలిసుందామందరం. సృష్టికర్తవైనటువంటి దేవుడవు, సమస్త జీవునకు మూలమైనటువంటి గొప్ప దేవుడా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. 24 మంది పెద్దలు వారి కిరీటములను పడవేసి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావము నీకే యుగ యుగాలు అని స్తుతించుచున్నారు ప్రభువ. నాయనా సమస్తమునకు నాయనా మూలము నీవే తండ్రి, సృష్టికర్తవు. అవన్నీ నీ వలన కలిగి ఉన్నవి, అవి నీ వలన ఉన్నవి దేవా, నీకు స్తోత్రములు. అవి నీ వలనే నిలిచి ఉన్నవి గనక అందును బట్టి కోట్లాది వందనాలు. గొప్ప రక్షణను నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మాకు సిద్ధపరిచినటువంటి మా దేవుడవు, మా తండ్రివి, మంచి తండ్రి, నీకు స్తోత్రాలు. నీ యొద్దకు వచ్చి వారిని త్రోసివేయక వారిని రక్షించిన దేవుడవు, వారి పాపములు క్షమించిన దేవుడవు. గుడ్డి వారికి చూపించావు, మూగవారికి మాటలు ఇచ్చావు నాయన. మరి పక్షవాత రోగుల నడిపించావు ప్రభువా. రక్తస్రావముతో ఉన్నటువంటి స్త్రీని ముట్టినటువంటి దేవుడవు ప్రభువా. తమ కుమారులను, కుమార్తెలను బాగు చేసి జీవముతో లేపినటువంటి దేవుడవు. నీ యొద్దకు వచ్చి వారిని త్రోసివేయలేదు. కుష్టి వ్యాధిని నాయన నిరాకరించక బాగు చేసినటువంటి దేవుడవు, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఎందుకంటే దయగల దేవుడవు, ప్రేమ స్వరూపుడవు, కనికర సంపన్నుడవు గనక నాయనా. మమ్మలను బట్టి కాక నీ అత్యధికమైనటువంటి కృపా ప్రేమలను బట్టి మమ్మలను క్షమించి చేరదీసి స్వస్థత, విడుదల అనుగ్రహించినటువంటి దేవుడవు. మరి ఈరోజు నీ సన్నిధి కూడా ఈ బిడలను తీసుకొని వచ్చి వారి వారి జీవితాల్లో, శరీరాల్లో, మనసుల్లో, ఆత్మీయ జీవితంలో ప్రభువా, వారి కుటుంబంలో ఉన్నటువంటి కొరత, అవసరత, బలహీనత, లోపము నీకు తెలుసు గనక మీరే నీ కార్యమును జరిగించమని వేడుకుంటూ ఉన్నా. మనుషులకు అన్నీ అసాధ్యమే కానీ నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభువా. యేసు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. సూర్య చంద్రులను ఆపినటువంటి దేవుడవు, బండ నుండి నీళ్ళిచ్చావు, సముద్రమును పాయలు చేసినటువంటి దేవుడవు తండ్రి. నాయన 10 మెట్లు నీడ దిగునట్లు చేయగలిగినటువంటి దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అందుకబట్టి సృష్టిని, ఈలో గాలి తుఫాన్ను అణిచినటువంటి దేవుడవు, ఏది నాయనా నీకు మరుగై లేదు గనక తండ్రి. సమస్త అధికారము తండ్రి నీకు ఇచ్చి ఉన్నాడు గనక ఈ సమయమందు నాయన ప్రతి బిడ్డ జీవితంలోని కార్యమును జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. నీవు యెహోవా ఉన్నావని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డ తెలుసుకున్నట్లు నీ శక్తిని మా మధ్యలో కనుపరచమని బ్రతలాడుతున్నాము దేవా. ఈరోజు నీ యొక్క సువార్త పరిచర్యను, నాయన వాక్కు పరిచర్యను, స్వస్థత, విడుదల పరిచర్యను, నీ యొక్క ఆశీర్వాద పరిచర్య అంతటినీ నాయన మాకు కాదు ప్రభువా, మా కొరకు కాదయ్యా, నీ మహిమ కొరకే, నీ నామ ఘనత కొరకే ప్రభువా, నీ రాజ్య విస్తరణ కొరకే ప్రభువా. ప్రతి వారి కండ్లు తెరవబడి ప్రతి వారు నీవే రక్షకుడవు, నీవే దేవుడవు, నువ్వు తప్ప రక్షకుడు లేడు, విమోచకుడు లేడు, దేవుడు లేడు అని వారు తెలుసుకొని నిన్ను వెంబడించి, నిన్ను అంటు పెట్టుకొని, నిన్ను హత్తుకొని నీ రాజ్యంలో ప్రవేశించుటకు నీ కృప చూపమని మా దేవుడు, మా రక్షకుడు, మాము క్రయ ధనముగా మా కొరకు అర్పించబడినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అంటే ఈరోజు మనిషి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి, కానీ లోకంలో ఏం జరుగుతున్నది, లోకంలో మనుషులు ఎట్లున్నారు, లోకంలో రాజకీయం ఎట్లున్నది, లోకంలో వ్యాపారం ఎట్లున్నది, లోకంలో ఎవడు పైసలు సంపాదిస్తున్నాడు, ఎవడు పైసలు సంపాదించట్లేదు, ఎవరు పేదవారిగా ఉన్నారు, ఎవరికి తిండి ఉన్నది, ఎవరికి తిండి లేదు, లోకంలో ఎవరు కొట్టుకుంటున్నారు, ఎవరు ఎంత చదువుకుంటున్నారు, ఎవరు ఈ లోకంలో బాగా ఎదుగుతున్నారు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు, అవన్నీ నీకు అవసరం లేదు అంటారు కదా. నీ పనేందో నువ్వు చూసుకోరాదు అంటారు చూడు, నీ పనేందో నువ్వు చూసుకో. దేవుడు కూడా నిన్ను అదే అంటాడు, నీ పనేందో నువ్వు చూసుకో, వేరే వాళ్ళ పని నేను చూసుకుంటా కానీ నీ పన్ను చూసుకో. అంటే మనుషులకు ఇతరుల పనుల మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇతరుల పని మీదనే ఎక్కువ దృష్టి ఉంటుంది, ఇతరుల పని మీదనే ఎక్కువ ఆలోచన ఉంటుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అట్లా అని మనం వాళ్ళని విడిచిపెట్టాలని కాదు, ప్రార్థన చెయ్యాలి. అంతే తప్ప నువ్వు వాళ్ళని ఏం చేయలేవు. తాగుబోతుండు పోయి తాగక్రా తాగక్రా దండం పెడతా కాలు మొక్తా అంటే వింటడా వింటడా? మరి ఆ కట్టేసి రూమ్లో పెడితే నువ్వు రూమ్లో పెట్టిన కాలము తాగకుండా ఉంటాడు. అంతే తప్ప అది ఇవ్వంగానే ఎక్కడికి పోతాడు? చక్కగా తాగుడు కాడికే పోతాడు. వ్యభిచారం చేసేవాడంతే, దొంగతనం చేసేవాడంతే, అబద్ధాలు ఆడేవాడంతే, ఈ లోకములో పాపాలు చేసేవారు అంతే. ఒక మనిషిని మార్చేటువంటి శక్తి మనిషిలో లేదు, కానీ దేవునిలో ఉన్నది ప్రియబిడ్డలారా. ఆ కార్యం జరగాలంటే ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు, మనం మొరపెట్టాలి దేవునికి. నీ కొడుకు మారాలంటే నువ్వెన్ని చెప్పు, బైబుల్ మొత్తం చదివానికి వినిపించిన వాడు మారడు. కానీ దేవుడు మార్చగలిగే దేవుడు. అందుకే రక్షణ పొందేవారు కొద్దిమందేనా దేవా అని చెప్పి శిష్యులు అడిగినప్పుడు, ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి మరి వాళ్ళు చెడిపోతున్నారని, వాళ్ళు మారలేదని, వారి విశ్వాసాన్ని గోలిపోయారని, వారి జీవితంలో కార్యాలు జరగలేదని, వారి జీవితంలో స్వస్థత రాలేదని మన విశ్వాసాన్ని మనం కోల్పోవద్దు. మనం ఆ దేవుని యందే విశ్వాసం ఉంచాలనేది దేవుడు మాట్లాడుతున్నాడు క్రీస్తు నందు ప్రియమైనటువంటి బిడ్డలారా. ఇక్కడ అదే ఆ హబక్కుతో దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. భూమి నీళ్లతో ఏ విధంగా నిండి ఉన్నాదో ఈ యొక్క భూమి అంతటినీ కూడా, మనుషులందరినీ కూడా నా జ్ఞానముతో నేను నింపబోతున్నాను. అప్పుడు ఎప్పుడు దేవుడు మాట్లాడాడో హబక్కు ప్రవక్త అంటున్నాడు 3:18 అంజురపు చెట్లు పూజకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపక పోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువకు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను నేడి కాళ్ళవలే చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. హల్లెలూయా. క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఏది జరిగినా జరగకున్నా నేను మాత్రము దేవుణ్ణి వెంబడిస్తాను, ఆయన యందు నేను సంతోషిస్తాను అని దేవుని వాక్యం చెప్తున్నది. అంటే మనిషి జీవితంలో అవిశ్వాసం అనేది రావద్దు, బలహీనం కావద్దు విశ్వాసంలో. లోకములో శ్రమలు రాని, కష్టాలు రాని, ఈ విధంగా లోకములో అన్యాయం, అక్రమం, అవినీతి ఎక్కువైనా మనం మాత్రం మన విశ్వాసంలో కొనసాగాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 4:00 అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, శిష్యులు యేసు ప్రభు కలిసి ఒకే దోణిలో ప్రయాణం చేస్తున్నారు. అంటే దేవుడు మనతో ఉన్నాడు, మనం దేవునితోనే ప్రయాణం చేస్తున్నాం. యేసు ప్రభు ఆ యొక్క దోణి అమరంలో అంటే కింద భాగంలో నిద్రపోతూ ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు. అయితే వీళ్ళు పైన ఉన్నారు, పోతూ ఉన్నారు. ప్రయాణమై కొద్ది దూరం పోయిన తర్వాత అక్కడ బాగా తుఫాన్ వచ్చేది, పెద్ద తుఫాన్ రేగి ఆ అలలు వస్తూ ఉన్నాయి, ఆ నీళ్ళన్నీ కూడా దోణిలో కొడుతూ ఉన్నాయి, దోణిలో పడిపోతూ ఉన్నాయి. ప్రియబిడ్డలారా, ఆ దోణిలో పడుతూ ఉంటే ఆ నీళ్ళన్నీ కూడా తీసి బయట పారబోస్తూ ఉన్నారు, ఎందుకంటే దోణి నిండిపోతే కనుక దోణి మునిగిపోతుంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా నీళ్లు పైన బయట పడబోస్తూ ఉన్నారు, నీళ్ళు వస్తున్నాయి పడబోస్తున్నారు. ఈ విధంగా చాలాసేపు జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళకేమొచ్చింది అంటే ఆ పని వలన విసుకొచ్చేసేది వాళ్ళకి. అరే ఇంత తుఫాన్ వస్తున్నది, ఇంత గాలి వస్తున్నది, ఈ నీళ్ళన్నీ లోపల పడుతున్నాయి, మనం నీళ్లు బయట పడబోస్తున్నావు, ఏంది ఇంత గాలి, మరి ప్రయాణం బాగలేదు అని చెప్పి వాళ్ళకి విసుకొచ్చి ఎవరు కనపడ్డారంటే యేసు ప్రభు కనపడ్డాడు. కనపడి యేసు ప్రభు దగ్గరికి పోయి, నీకు చింత లేదా, మేము నశించిపోతుంటే, మేము ఇంతగానో కష్టపడుతుంటే, ఇంత పెద్ద గాలి, ఇంత పెద్ద తుఫాన్ వస్తున్నది,
మేము నీళ్ళన్నీ బయటపడబోస్తున్నాం, మరి ఇంత బాధపడుతున్నాం, కష్టపడుతున్నాం, ఈ సముద్రంలో మునిగిపోతాం కావచ్చు అని భయముతో మేముంటే నీకు చింత లేదా? అంటే చింత అంటే యేసుప్రభు మమ్మల్ని పట్టించుకోవా? ఏమంటున్నాడు యేసుప్రభును? మమ్మల్ని పట్టించుకోవా, మమ్మల్ని చూడవా? చాలామంది ఏదట యేసుప్రభు చూస్తలేడు, ఆయన నిద్రపోతున్నాడు యేసుప్రభు అనుకుంటున్నారు. ఏదో దేవుడు ఏమో మంచిగా పరలోకంలో ఆ సింహాసనం మీద కూర్చున్నాడు, మనమే ఈ లోకంలో చత్తానం, ఏందో ఈ మనుషులంతా, ఏందో ఈ లోకం అంతా, ఏ దేవుడేమో మంచిగా పరలోకంలో ఉండే హాయిగా అక్కడ దేవదూతంతో మంచిగా ఆయన్ని స్తుతిస్తున్నారు, అక్కడ సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, హ్యాపీగా దేవుడేమో మంచిగా సింహాసనం మీద కూర్చున్నాడు ఆరాంసే. మేమేమో ఇక్కడ యాతన పడుతున్నాం ఈ లోకంలో బాగా, ఈ లోకంలో మనుషులు తిట్టబట్టే, మనుషులు కొట్టబట్టే, మనుషులు అన్యాయం చేయబట్టే రోగాలతో నశించిపోతున్నాం, మానసికంగా శారీరకంగా బాగా బాధపడుతున్నాం, దేవుడేమో చూసుకుంటూ కూర్చున్నాడు అనుకుంటున్నాడు. దేవుడు చూస్తాడు కాబట్టి మనం బతుకున్నాం, హల్లెలూయా. కానీ దేవుడు మన గురించి ఏం చేస్తున్నాడు? ఆయన నీ గురించి చింతించుచున్నాడు, హల్లెలూయా. చింత లేదని నువ్వు అనుకుంటున్నావు? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏం వాక్యం చెప్తున్నది? చింతిస్తున్నాడు. ఎందుకంటే ఇది రాసింది ఎవరు? పేతురు. ఈ పత్రిక చింత లేదా అన్నది ఎవరు? పేతురు. ఎవరన్నారట? పేతురు అన్నాడు, నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం. అప్పుడు యేసు ప్రభు వెంటనే లేచి గాలిని గద్దించాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే ఇక్కడ మనిషి తనకున్నటువంటి సమస్యలను బట్టి, ఆ గాలిని బట్టి, ఆ తుఫాను బట్టి, రోగాన్ని బట్టి, కష్టాలను బట్టి ఏమనుకుంటున్నాడంటే దేవుడు ఆయన నిద్రపోతున్నాడు, ఆయనకు చింత లేదు, బాధ లేదు, ఆయన పరలోకంలో ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు, చచ్చిపోయాడు, పరలోకం పోయిండు, కూర్చున్నాడుగా, మమ్మల్ని ఇక్కడనే విడిచిపెట్టిపోయిండు. ఏమనుకుంటాడు మనిషి? ఇక్కడనే విడిచిపో, ఆగం చేసిపోయినట్టు చూడు. ఎప్పుడైనా భర్త చచ్చిపోయిండు అనుకో, సడన్గా భర్త చచ్చిపోతే ఏం చేస్తాడు? మమ్మల్ని అంతా ఆగం చేసిపోయిండు కాదు అని అంటాడు. ఎందుకంటే మరి అప్పులన్నీ అట్నే పెట్టే, ఇల్లు లేదా, బిడ్డల పెళ్ళిళ్ళు లేదా, ఏమి లేదా, ఏం సంపాదన లేదా, ఏం మిగిలియలేదా, కాబట్టి ఏమంటారట, భర్త చచ్చిపోతే మాకు ఏమి లేకుండా చేసిపోయాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి దేవుని వాక్యం చదివితే అక్కడ కూడా ఒక ప్రవక్త చచ్చిపోయాడు. ప్రవక్త యొక్క భార్య విధవరాలు, ఆయన కూడా ప్రవక్త ఏం చేశాడట, ఇక పాపం ఆయనకి ఏం సంపాదన లేదు, ఏమైనా ప్రార్థన, ఇక ప్రవక్తతో తిరగాలనే, మరి ప్రవక్తతో ఉండాలనే, మరి అటు భార్యను చూడాలనే, పిల్లల్ని చూడాలనే, ఏం చేస్తాడు మరి వాళ్ళకి? అయ్యా నాకు సామాను కాదంటే అప్పు తెస్తాడు, వాళ్ళకి ఇస్తాడు, ఏం చేస్తున్నాడట, అప్పులు చేసిపోయాడు. అయితే ఆ ప్రవక్త చనిపోయాడు, అప్పులలో వచ్చారు, పిల్లల్ని పట్టుకపోతున్నారు, ఏ మీ నాన్న అప్పులు చేశాడు, ఇప్పుడు మీరు మాకు పని చేయాలి. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండి నీకు తెలిసి ఉన్నది. నీకు తెలుసు అయ్యా, అతడేమో షెడ్డోడు కాదయ్యా, పాపం చేసిన వాడు కాదు, మంచోడే, కానీ మరి అప్పులు చేశాడు, ఇప్పుడేమో అప్పులలో వచ్చి కొడుకులను పట్టుకపోతున్నారు, ఏం చెయ్యాలి, నా సమస్యకు పరిష్కారం ఏంది, ఆయన మా జీవితాన్ని ఆగం చేసిపోయాడు. ఆమె దేవుని మీద సనగలేదు, దైవజనుని దగ్గరికి వచ్చేది. హల్లెలూయా. ఈ లోకంలో ఏ మనిషిని దేవుడు పట్టించుకోకుండా ఉండడు. ప్రతి మనిషి ఎడల ఆయన చిత్తమును కలిగి ఉన్నాడు, ఆయన చింత కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, శిష్యులు అనుకుంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా, మేము సముద్రంలో గాలి భరిస్తున్నాం, నువ్వేమో కిందున్నావు, మంచిగా గాలి లేదు, ఏమి లేదు, కింద గాలి వస్తుందా, కింద గాలి రాదు, కిందకు నీళ్ళు రావు, కిందకు తుఫాను రాదు, ఆగా నిద్రపోతున్నాడు. అంటే మనిషి దేవుని మీద మాట్లాడే మాట ఇక్కడ మనం ఆలోచన చేయాలి ప్రియ బిడ్డలారా. అంటే మనిషికి వచ్చేటువంటి ఇబ్బందులను బట్టి వెంటనే ఏం చేస్తాడు అని అంటే, దేవుడు నా గురించి చింతపడట్లేదు, దేవుడు నా గురించి ఆలోచన చేయడం లేదు,
దేవుడు నా గురించి మరి ఏమాత్రం కూడా ఆయన కనుదృష్టి నా మీద లేదు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఆయన మన గురించి చింతించుచున్నాడు ప్రియమైనటువంటి బిడ్డలారా. ఆ విధవరాలు ఏం చేశాది, ప్రవక్త దగ్గరికి వచ్చాది, అయ్యా నా పెనిమిటి భయభక్తులు కలిగినటువంటి వాడు చనిపోయాడు, మరి అప్పుల వాళ్ళు వచ్చారు, నేనేం చేయాలయ్యా అని అంటే, అప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చేశాడు అనంటే, నీ ఇంట్లో ఏమున్నదమ్మా, అయ్యా నా ఇంట్లో కొద్దిగా నూనె తప్ప ఏమీ లేదయ్యా అంటే, ఇరుగు పొరుగు వారి పాత్రలు అన్నీ తెచ్చుకో, ఆ పాత్రల్లో ఈ నూనెను పొయ్యి అని చెప్పి ఆ విధవరాలని పంపించాడు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అప్పుడు ఆమె వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర అన్ని గిన్నెలు తీసుకొని వచ్చేది, ఆ పాత్రలు అన్నీ తీసుకొని వచ్చేది, ఆ యొక్క ఇంట్లో పెట్టేది, తలుపులు వేసేది, ఆ యొక్క నూనెను ప్రతి పాత్రలో నింపుతున్నది. అప్పుడు మళ్ళీ దైవజనం దగ్గరికి పోయి అంటున్నది, అయ్యా నువ్వు చెప్పినట్టు నేను చేశాను, ఇక పాత్రలు అన్నీ నింపాను, మా గ్రామంలో ఎన్ని పాత్రలు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి నింపుకున్నానయ్యా. అమ్మా నువ్వు వెళ్ళి ఆ నూనె నమ్ముకొని నీ అప్పులు కట్టుకో, మిగతాది నీవు నీ పిల్లలు బ్రతకండి అని చెప్పాడు. తన భర్త ఉన్నప్పుడు సుఖపడ్డాదో సుఖపడలేదో కానీ భర్త చచ్చిపోయిన తర్వాత మాత్రం మంచిగా సుఖపడ్డాదా అని. ఎందుకు, దేవుడు ఆమెను పట్టించుకున్నాడు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుడు ఆమె గురించి చింతించాడు, ఆమె పిల్లల గురించి చింతించాడు, ఆమె బ్రతుకును గురించి చింతించాడు. దేవుడు ఎన్నడూ మన చెయ్యి విడిచే దేవుడు కాదు. తన భర్త ఉన్నప్పుడన్నా తిండి ఒకరోజు ఉన్నదో లేదో కానీ ఇప్పుడు ప్రతిరోజు భోజనం ఉన్నది వారికి, అప్పులు కట్టుకున్నారు, సంతోషంగా ఉన్నారు, తన పిల్లలు బ్రతుకుతున్నారు, కష్టపడుతున్నారు, పని చేసుకుంటున్నారు, తన కుటుంబంలో ఏ లోటు లేకుండా సమృద్ధి అయినటువంటి దీవెనను దేవుడు ఆ కుటుంబానికి అనుగ్రహించాడు. ఎందుకంటే ఆమె ప్రవక్తను ఆశ్రయించాది కాబట్టి, దేవుని యొద్దకు వెళ్ళాది కాబట్టి, మన గురించి చింతించే దేవుని దగ్గరికి వెళ్ళాది కాబట్టి, మృతులను సజీవులుగా లేపే దేవుని దగ్గరికి ఆమె వెళ్ళాది కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా. మరి ఈరోజు ఆ పేతురు యేసయ్యను చూసి ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు హాయిగా నిద్రపోతున్నావు, మీకు చింత లేదా మా మీద, ఇగో గాలి చూడు, తుఫాను చూడు, సముద్రం చూడు, నీళ్ళు ఎట్లు వస్తున్నాయో, మేము చచ్చిపోతామని చెప్పి మేము భయముతో ఆందోళనతో ఈ పడవలో మేము ప్రయాణం చేస్తుంటే నువ్వు మాత్రం నీ పాటున హాయిగా నిద్రపోతున్నావు. దేవుడు చూస్తలేడా, దేవుడి చెవులు లేవా, దేవుడు కనిపడతలేవా, ఇక రకరకాల మాటలు మాట్లాడతారు, వెరైటీ వెరైటీ మాటలు మాట్లాడతారు. కానీ మరి యేసు ప్రభు నీ గురించి చింతించడం లేదని నువ్వు అనుకుంటున్నావా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? వారికి విశ్వాసం లేదు, ఆయన చింతించడం కాదు, వారికి ఏం లేదట, విశ్వాసము లేదు. అయ్యో యేసయ్యే మనతో ఉన్నాడు, మనకేం కాదు, యేసయ్యే మనతో ఉన్నాడు, మనకు ఎలాంటి నష్టం కష్టం రాదు అని చెప్పి వారికి విశ్వాసం లేదు. కానీ మృతులను సజీవులుగా చేసే దేవుడు, ఈ గాలి తుఫాన్ అణిచే దేవుడు, ఆకాశాన్ని భూమిని చేసిన దేవుడు, ఆ యొక్క సముద్రాన్ని పాయలు చేసినటువంటి దేవుడు, బండ నుండి నీళ్ళిచ్చినటువంటి దేవుడు, సూర్య చంద్రుణ్ణి ఆపినటువంటి దేవుడు, అక్కడ సముద్రములో యోనాను చేప మింగినా కూడా, ఆ గాలి తుఫాన్ వచ్చినా కూడా ఆయనను బ్రతికించి నేలకు నడిపించినటువంటి దేవుడే మనతో ఉన్నాడని విశ్వసించారా? లేదు విశ్వాసం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం చదువుతాం, వాక్యం వింటాం, వాక్యం ఒక 10 కాదు కదా, 20, 30, 40, 50 అధ్యాయాలు చదువుతూనే ఉంటారు. మరి ఏది నీ విశ్వాసం, ఏది నీ వాక్యం విన్నా ఆ విశ్వాసం ఏది, ఆ కార్యాలన్నీ విన్నావు మరి నీ విశ్వాసం ఏది? ఓ అప్పుడు చేసిండు దేవుడు, ఎప్పుడు చేసిండట, అప్పుడు చేశాడు దేవుడు, అప్పుడంటే నడిచింది, యేసుప్రభు అంటే దేవుడు, ఆయన చేస్తాడు, మనం చేస్తామా, మనం జీవించగలుగుతామా? ఇవన్నీ ఏందట, శాతగాక మాటలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ శిష్యులతో ఉన్న యేసయ్య ఈరోజు మనతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. నీ ఇంట్లోకి నీళ్ళు వచ్చినా, నీ ఇంట్లోకి ఏమొచ్చినా, నీ ఇంటి మీద గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, నీ ఇంట్లోనికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ తెగులు వచ్చినా, ఆయన నీ ఇంట్లో ఉన్నాడు, నీ ఇల్లుకేం కాదు. హల్లెలూయా.
నీ ధోనికి ఏం కాదు ప్రియ బిడ్డలారా, నీ జీవితానికి ఏం కాదు. ఆ శిష్యులు నశించిపోయారా? మరి సముద్రంలో పడి చచ్చిపోయారా? పడవ పాడైందా? పాడు కాలే. పడవ పాడైనా కూడా దేవుడు బ్రతికించగలుగుతాడు. పౌలు ప్రయాణిస్తున్నటువంటి ఆ ఓడ ఏమైపోయింది? బద్దలైపోయింది. బద్దలైపోతే చెక్కల మీద వాళ్ళు ఒడ్డుకు చేరుకున్నారు. దేవుడు కొత్త ఓడను పంపాడు. హల్లెలూయా. ఏ ఓడను పంపిండట? కొత్త ఓడను పంపిండు. నీ కొరకు కూడా క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ యొక్క మందిరాన్ని మేము కట్టాము. ఇక ఓపెనింగ్ వచ్చే వారము దీని ప్రతిష్ట కార్యక్రమం ఉన్నది. అయితే అంతకు మునుపు ఇక్కడనే పక్కనే తడికలేసుకొని ఆరాధన జరిగేది. అయితే దాదాపు జనవరి 1 నుంచి దాదాపు ఏప్రిల్ చివరి వారం వరకు కూడా మరి ఆ తడికెల కింద ఆరాధన జరుగుతూ ఉన్నది. అయితే ఎన్నోసార్లు గాలి వచ్చింది, ఇక దాన్ని సదురుకుంటా కూసుకుంటా పెట్టుకుంటూ ఉన్నాం. అయితే ఈ చివరి ఏప్రిల్ చివరి వారం, చివరి శనివారం, ఆ రోజు ప్రార్థన అయిపోయింది. అయ్యి అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు సాయంత్రం పూట బాగా గాలి వస్తున్నది. ఇక వర్షము బాగా కొట్టే విధంగా కనపడుతున్నది. అయితే బాగా వర్షం ఇక స్టార్ట్ అయింది. అయ్యి అన్నాడు కదా, ఈ పందిరి లేచిపోబోతున్నది, ఇది కూలిపోతుంది, మనం కొత్త మందిరంలో బోధం పాండి అని చెప్పేసి చెప్పి అందరం మందిరంలోకి వచ్చినాము. ఆ తడికెల మందిరం మొత్తం కూలిపోయింది. దేవుడు ఏం చేశాడట? ఏప్రిల్ చివరి దాకా ఇది ఓపెనింగ్ అయ్యేదాకా దాన్ని ఉంచాడు. అయిపోయింది ఇక, దీని పని అయిపోయింది, ఇక దీంతో మీకు అవసరం లేదు అని దేవుడు ఏం చేశాడట? ఇక దాన్ని తీసేశాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయ్యో ఖరాబ్ అయింది, పాడైపోయింది అని మనం చింతించాల్సిన అవసరం లేదు. ఉన్నదే పోయింది అని బాధపడిన అవసరం లేదు. దేవుడు నీ కొత్తది ఇయ్యగలుగుతాడు. నీ జీవితము కూలిపోకుండా, నీ ఇల్లు కూలిపోకుండా దేవుడు నడిపించగలుగుతాడు. ప్రియ బిడ్డలారా, ఇక్కడ ఆ ధోని అంత గాలి వచ్చినా కూడా ఆ ధోనికి ఏమీ కాలేదు. అన్ని నీళ్ళు వచ్చినా ఆ ధోనికి ఏం కాలేదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ ధోని మీద అంత గాలి కొట్టినా కూడా ఆ ధోని పగిలిపోలేదు, ఆ ధోని విడిపోలేదు. ప్రియ బిడ్డలారా, ఎందుకంటే యేసు ప్రభు అందులో ఉన్నాడు. ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. నీ ప్రయాణాన్ని, నీ జీవితాన్ని కొనసాగించి ఒడ్డునకు చేర్చేటువంటి దేవుడు కాబట్టి నీకు చింత లేదా ప్రభువా అని చెప్పి హబకక్కులాగా, పేతురులాగా నీవు ఎన్నడూ ఆ దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోకు. కానీ అబ్రహాము లాంటి విశ్వాసం, ఆ విధవరాలు అప్పులున్నా కూడా అయ్యో నా భర్త లేడే, అప్పులు ఎవరు తీరుస్తారు అని చింతించకుండా తన గురించి చింతించే దేవుడు ఉన్నాడని ఆ ప్రవక్త యొద్దకు పోయి సమృద్ధి అయినటువంటి దీవెనను పొంది ఏ రీతిగా సుఖంగా జీవించాదో అప్పులన్నీ పోయినాయి. ప్రియబిడ్డలారా, నీవు కూడా ఈరోజు అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని, ఆ నీతిమంతుడు విశ్వాసం మూలంగా ఏ విధంగా జీవిస్తాడో, ఈ లోకములో ఎన్ని ఏమైనా ఏం జరిగినా ఎన్ని కొట్టుకపోయినా నువ్వు చింతించకు, బాధపడకు. ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు జీవిస్తే దేవుడు నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు, మరి విడిపిస్తాడు అనేది గుర్తుపెట్టుకో. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభువా. నీకే లెక్కలేనటువంటి స్తోత్రములు చెల్లిస్తున్నా. మా గురించి చింతించే దేవుడవు. మా చింత యావత్తు ఈరోజు నీ మీద వేయిస్తున్నాం ప్రభువా. మా రోగమును నీ మీద వేసుకున్నావు, మా పాప భారం వేసుకున్నావు ప్రభువా, మా యొక్క శరీర బలహీనతల భారం వేసుకున్నావు, మా మీద వచ్చే శిక్ష నీ మీద వేసుకున్నావు యేసయ్యా. మమ్మల్ని రక్షించినటువంటి దేవుడవు నీవే. మా గురించి చింతించావు గనుకనే మా పాపం, మా శిక్ష, మా రోగం, మా బలహీనతలు, మా వ్యసనములను నీవు భరించావు, సహించావు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్యా,
అబ్రహాము ఏ రీతిగా విశ్వాసం ఉంచాడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి విశ్వాస మూలముగా జీవించుటకు నీ కృప దయచేయండి. ఈ లోకంలో కష్టాలు, సమస్యలు, రోగాలు, బాధలు, బలహీనతలు, శోధనలు, అనేకమైనటువంటి అవమానములు, నిందలు వచ్చినప్పుడు నీ వైపు చూసి విశ్వాసమును కలిగి ముందుకు సాగుటకు కృప చూపండి యేసయ్య. సమస్తమును దయచేసే దేవుడవని నీకు మొరపెట్టే జీవితమును అనుగ్రహించండి. ప్రవక్త భార్య నియతకు వచ్చినప్పుడు ఆమె అప్పులను తొలగించి అప్పుల వారి నుంచి తన కుమారులను విడిపించిన దేవుడవు తన జీవితమునకు కావలసిన సమృద్ధి అయినటువంటి సంపాదనను అనుగ్రహించిన దేవుడవు గనక ఈరోజు ఎంతమంది బిడ్డలు అయ్యో నేను నా భర్త చనిపోయాడు, అప్పులున్నాయి, బాధలున్నాయి, సమస్యలున్నాయి, నాకు ఆధారము లేదే అని ఎంతమంది చింతిస్తున్నారో రకరకాల సమస్యలను బట్టి. ఈరోజు వారికి ఆదరణ, స్వస్థత, విడుదల దయచేయండి యేసయ్య. వారి జీవితంలో ఇప్పుడే నీ గొప్ప ఆశ్చర్య కార్యమును జరిగించండి. రీషాందరబా రికారాసియలరబా ఓ ఉరియరందర కలరబా ఓసియల రాశరందరబరబాసియ నీ గాయపడిన సన్ ద్వారా వారిని తాకమని అడుగుతున్నాం. వారి రోగాల మీద చేతులు పెట్టుకున్నారు నాయన, ఒకసారి నీ గాయపడిన స్థాన్ని చాపి వారిని బాగు చేయండి. వారికి నెమ్మది, సమాధానం దయచేయండి. దురాత్మ సాతాను శక్తులను నజరేడైన యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, పోబిడను విడిచిపెట్టి పో యేసు నామములో. ఇప్పుడే నీ సంపూర్ణ విడుదల దయచేయమని అడుగుతున్నాము నాయన. అప్పుల సమస్య నుంచి విడిపించి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించి వ్యాపారాన్ని సమృద్ధిగా ఆశీర్వదించండి. ప్రభు ఆ సంతానము దయచేయండి, ఉద్యోగం దయచేయండి, కుమారులను అనుగ్రహించండి, సుఖమైన కానుపు దయచేయమని బ్రతలాడుచున్నాం. గుండె జబ్బులతో కొంతమంది బిడ్డలు బాధపడుతున్నారు. ఒకటే గుండె దడ, రాత్రి సమయంలో ఒకటే బాగా గుండె నొప్పి వచ్చినట్టు అనిపిస్తున్నది. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, కుమార్తె ధైర్యంగా ఉండు, నీ గుండె నొప్పి నుంచి నిన్ను స్వస్థపరచబోతున్నాను. ప్రభువానికి స్తోత్రం. కిడ్నీలో రాళ్ళున్నాయి కొంతమంది బిడ్డలు, భయంకరమైనటువంటి నొప్పి, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారు. దేవుడు ఈరోజు కిడ్నీలో రాళ్లను తీసేయబోతున్నాడు. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. రక్తస్రావం కావడం లేదని కొంతమంది బిడ్డలు బాధపడుతున్నారు. దేవుడు ఆయన గాయపడిన స్థానం మీ మీద చాపుతున్నాడు. దేవుడు రక్తస్రావమును జరిగించబోతున్నాడు. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయనా, ఎంతమంది బిడ్డలు నీ సన్నిధానంలో మొర పెడుతున్నారో వారి మొర నీకు తెలుసయ్యా. మా మొర ఆలకించే దేవుడు, ఎవరి యొద్దకు మేము పోగలం ప్రభువా? నీ ఆకాశమందు నీవే మాకున్నావు గనక ఈరోజు మా మొర నీ సన్నిధికి చేర్చి ప్రతి బిడ్డ ప్రార్థనను ఆలకించి నీ కార్యములను జరిగించి నీ సాక్షిగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించగలరు. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు, రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు మరియు మా ప్రార్థనా బృందం 24 గంటలు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నెంబర్లు 9247009336 మరియు 9347009336. మా ప్రార్థనా సమయాలు ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస ప్రార్థన. ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు సంపూర్ణ రాత్రికాల ప్రార్థన. ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు యవనస్సుల ప్రార్థన. ప్రతి ఆదివారం గెత్సెమనే ప్రార్థనా మందిరం కరుణాపురంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరాధన జరుగును. ఈ మా కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే తెలియజేయవలసిన మా చిరునామా క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురం, పెద్దపెండ్యాల, వరంగల్ అర్బన్, 506151, తెలంగాణ, ఇండియా. అవర్ అడ్రస్: క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్, కరుణాపురం, పెద్దపెండ్యాల్, వరంగల్ అర్బన్, 506151.
తెలంగాణ ఇండియా. ఈమెయిల్ సొసైటీ ఆఫ్ క్రైస్ట్ 02@gmail.com, falsonraj@yahoo.co.in, అవర్ వెబ్సైట్ www.christujyoti.org.